క్రికెట్ అనేది టీమ్ గేమ్. సమిష్టిగా రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయి. ఓడిపోతే మాత్రం విమర్శకులకు కొందరు టార్గెట్ అవుతుంటారు. ఉప్పల్ టెస్ట్ లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత రోహిత్ను కొందరు టార్గెట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ కెప్టెన్సీ వల్లే భారత్ ఓడిపోయిందంటున్నారు. స్వదేశంలో చివరి మూడు టెస్టుల్లో భారత్ రెండు ఓడిపోయిందని ఆడేసుకుంటున్నారు. గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమికి రోహితే బాధ్యుడని ఫైర్ అవుతున్నారు. నిజానికి మొన్నటి వరకు హిట్ మ్యాన్ ను విమర్శకులు కూడా పొగిడారు. కేప్ టౌన్ లో సౌత్ ఆఫ్రికాపై గెలిచాక ఆకాశానికి ఎత్తేశారు. కేప్ టౌన్ లో టీమిండియాను గెలిపించిన సూపర్ కెప్టెన్ అని కితాబిచ్చారు. కానీ ఆ తర్వాత ఆడిన తొలి టెస్టులో ఓడాక ఇప్పుడు విమర్శలు పెరుగుతున్నాయి. రోహిత్ కెప్టెన్సీ వల్లే భారత్ ఓడిపోయిందని కొందరు బౌన్సర్లు సందిస్తున్నారు. బౌలర్లను వ్యూహాత్మకంగా మార్చలేదంటున్నారు. ఫీల్డింగ్ ను కూడా సరిగ్గా సెట్ చేయలేదంటున్నారు. సీనియర్ ప్లేయర్ గా బ్యాటింగ్ లోనూ దూకుడు చూపించలేదంటున్నారు. ఒక్క ఇన్నింగ్స్ లో అయినా రోహిత్ భారీ స్కోర్ చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవంటున్నారు. ఓలీ పోప్ ను కట్టడి చేయడంలోనూ హిట్ మ్యాన్ విఫలమయ్యాడంటున్నారు. పోప్ ను త్వరగా అవుట్ చేసి ఉంటే టీమిండియానే ఈజీగా గెలిచేదంటున్నారు. సహచర ప్లేయర్లలో రోహిత్ స్ఫూర్తి నింపలేకపోయాడని విమర్శిస్తున్నారు. హిట్ మ్యాన్ లోనూ ఒత్తిడి కనిపించిందంటున్నారు. ఇంగ్లాండ్ భారీ స్కోర్ కొట్టిన తర్వాత డిఫెన్స్ లో పడిపోయాడని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా హిట్ మ్యాన్ ను విలన్ లా చూస్తున్నారు. కొందరైతే కోహ్లీ కెప్టెన్సీతో పోల్చుతున్నారు. విరాట్ కెప్టెన్ గా ఉండి ఉంటే ఉప్పల్ టెస్ట్ లో టీమిండియానే గెలిచేదంటున్నారు. అయితే కోహ్లీతో రోహిత్ ను పోల్చడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఒక్కోసారి పరిస్థితులు ఒక్కోలా ఉంటాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో టీమిండియా పుంజుకోవాలంటే రోహిత్ శర్మ పంజాబ్ విసిరాల్సిందే అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ లో మాదిరిగా హిట్ మ్యాన్ ఇరగదీయాలంటున్నారు. టెస్టుల్లో చాలా కాలం నుంచి రోహిత్ భారీ స్కోర్ ను బాకీ ఉన్నాడని గుర్తు చేస్తున్నారు. గత ఆరు ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. రోహిత్ ఖాతాలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేరలేదు. సెంచురియన్ టెస్ట్ లో ఒక ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేశాడు. మరో ఇన్నింగ్స్ లో డక్అవుట్ అయ్యాడు. కేప్ టౌన్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 39 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లో 16 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఉప్పల్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 24, రెండో ఇన్నింగ్స్ లో 39 పరుగులకు పరిమితమయ్యాడు. వెస్టిండీస్ టూర్ లో మాత్రం అద్భుతంగా రాణించాడు. ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు.